Hi friends, welcome to our channel, SREE Vantillu. ఈ రోజు థంబ్నైల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చేయబోయే వీడియో ఏంటంటే చాలామంది మన వ్యూవర్స్ అందరూ రిక్వెస్ట్ చేశారండి హెయిర్ ఫాలింగ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అలాగే హెయిర్ గ్రోత్ ఎలా ఉండాలి ఎలా అవుతుంది అనేది నన్ను చాలామంది రిక్వెస్ట్ చేశారు సో కానీ చాలా టైం అయితే తీసుకున్నా నేను ఎందుకంటే నాకు దీనికి సంబంధించిన ఆక్ అనేది దొరకలేదండి సో ఈ ఆకుతో మిశ్రమాన్ని ఎలా కలుపుకోవాలి అనేది నేను మీకు చెప్తాను అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకొక విషయం అయితే ఏంటంటే నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నది మన ఛానళ్ళు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు సో నేను అది డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి సో మనం ఈరోజు హెయిర్ కంట్రోలింగ్కి హెయిర్ ఫాల్ కంట్రోల్ ఎలా చేయాలి అన్నది నేను ఆ మిశ్రమానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తానన్నమాట సో ఇది గుంటగలగ రాకండి సో ఇది ఆకులు మీకు కొమ్మలు చూపిస్తాను సో ఇలా ఉంటుందన్నమాట సో ఇవి రేర్గా దొరుకుతాయండి నాకైతే మాకు ఆకుకూరలు తీసుకొచ్చి ఆవిడ తీసుకొచ్చారు ఇది ఒక రెండు కట్టలు తీసుకొచ్చారనమాట మీ హెయిర్ని బేస్ చేసుకుని అది ఎంత వాడాలనేది నేను ఇప్పుడు చెప్తాను సో నేను ఇది ఒక కప్ తీసుకున్నానమాట నా హెయిర్కి సంబంధించి నేను చెప్తున్నాను ఒక కప్పు అలాగే ఒక అరకప్పు కరివేపాకు అలాగే ఒక స్పూన్ పెరుగు అట్లాగే మెంతులు అండి నేను ఇది మెంతులు ఓవర్ నైట్ నానబెట్టాను ఒక స్పూన్ మెంతులు అలాగే చిన్న ముక్క అలోవేరా తీసుకోవాలి సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలని నేను చెప్తాను సో నేను చెప్పాను కదండి ఈ మిశ్రమాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామని దాని ముందుగా మీతో కొన్ని విషయాలు అంటే ఈ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది కొంతమందికి రెగ్యులర్గా అవుతుందా అంటే కొంతమందికి ఎక్కువగా కొంతమంది తక్కువగా అవుతూ ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను ఫస్ట్ హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మన ఏదైనా కానీ ఫేస్కి అయినా కానీ హెయిర్కి అయినా కానీ మనం బేస్ చేసుకునే కొన్ని టిప్స్ ఉంటాయి కదా బ్యూటీ టిప్స్ ఫేస్కి సంబంధించిన అలాగే హెయిర్కి సంబంధించిన ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఒకేతైతే ఫస్ట్ మీరు తీసుకునే ఫుడ్ని బేస్ అయి ఉంటుందండి ఏదైనా కానీ అంటే మనం తీసుకునే ఫుడ్ అనేది మినరల్స్ విటమిన్స్ అలాగే కార్బోహైడ్రేట్స్ ఉన్నదైతే ఫస్ట్ అలా మనం హెల్దీగా ఉండాలన్నట్టు మనం తీసుకునే ఇంటేక్ ఫుడ్ అనేది మంచిదై ఉండాలి అండ్ అలాగే కాకుండా కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉంటారు బయట ఎక్కువగా రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు సో అలా తిరిగే వాళ్ళకి ఏంటంటే డస్ట్ వల్ల కూడా అంటే పొల్యూషన్ని బేస్ చేసుకుని కూడా మీ హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది అండ్ కొంతమందికి ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఆయిల్ అనేది అస్సలు అప్లై చేయరు సో ఆయిల్ అప్లై చేయపోయిన హెయిర్ అనేది డ్రై అయిపోతుంది అనమాట డ్రై అయిపోయి లాస్ట్లో మనకి స్లిట్స్ అనేవి వచ్చేసి బాగా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది అండ్ అలాగే అది కాకుండా కొంతమంది ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోరనమాట సో హెల్దీ ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకుంటే అంటే కాల్షియం ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటే మీ హెయిర్కి అయితే చాలా మంచిది అట్లాగే వీక్లీ ట్వైస్ కూడా లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవాలి పాలకూరలు కరివేపాకు అండ్ మెంతి కూర ఇవన్నీ కూడా చాలా మంచిది మన హెయిర్ గ్రోత్కి స్కాల్ప్గా అంటే మన స్కాల్ప్ అనేది ముందు కూల్గా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అలాగే మీరు తీసుకునే టెన్షన్స్ని బేస్ చేసుకుని కూడా మీరు హెయిర్ లాస్ అనేది అవుతూ ఉంటారు సో టెన్షన్స్ని తగ్గించుకుని మీరు ఎక్కువగా పాజిటివ్గా ఉండటానికి ట్రై చేయండి ఇవి అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు సో ముందుగా గుంటగలగ రాకుని ఇట్లా ఉంటాయండి ఆకులు అనేవి వాటిని అలా తుంచుకుని క్లీన్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు క్వాంటిటీ తీసుకున్నాను సో దాన్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అట్లాగే చెప్పాను కదా ఒక కప్పుకి అరకప్పు అలాగే మీరు నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో ద్వారా ప్రతిదీ చూపించిన అందరివి చేసేకండి మీరు ఏదో ఒకటి ఫాలో అవ్వండి స్టబాన్గా ఉండి ఒకళ్ళు అది చెప్పారని ఒకళ్ళు ఇది చెప్పారని అన్నీ చేయొద్దు ఏదో ఒకటి కంటిన్యూస్గా చేయండి బట్ స్టాప్ చేయకుండా మీకు అయితే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది అలాగే మెంతులు వేసాను అట్లాగే పెరుగు మీకు పెరుగు కనుక అవైలబుల్గా లేకపోతే మజ్జిగి వేసుకోండి అంటే ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ అలోవేరా కూడా వేసాను నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నిమ్మకాయ డాండ్రఫ్ ఉన్న వాళ్ళైతే నిమ్మకాయ యూజ్ చేయొచ్చండి నేను అది స్కిప్ చేశాను అనమాట నాకు డాండ్రఫ్ లేదు సో నేను ఇక్కడ ముందుగా గుంటగలగ రాకు గురించి కొన్ని ఉపయోగాలు చెప్తానండి ఇట్లా ఒక్కొక్క రెమ్మ నుంచి ఒక రెండు మూడు ఆకులు తుంచుకుని ఇలా చేతిలో వేసుకుని బాగా రబ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఏం వాటర్ యాడ్ చేయకుండా రబ్ చేస్తూ ఉంటే గ్రీన్ కలర్గా లిక్విడ్ అనేది వస్తుందన్నమాట అది వచ్చినప్పుడు ఏంటంటే కాళ్ళకి సెప్టిక్స్ అయినా లేదంటే చాకుతో ఏమన్నా గీరుకున్నా సరే మీకు
చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరైనా ఈ రసాన్ని అప్లై చేయొచ్చు అన్నమాట. దీనివల్ల ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి. సో అలా అప్లై చేయడం వల్ల ఏంటంటే బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఆ గీరుకున్న గాయాలు ఏమైనా ఉంటే త్వరగా పోతాయి అన్నమాట. సో అలాగే ఈ గుంటగలగరాకుతో ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు అండి, అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. సో వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కరివేపాకు గురించి కొన్ని ఉపయోగాలు చెప్తానండి. నేను లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను కరివేపాకు కారం మునగాకు కారం అని. కరివేపాకు అనేది అంటే జనరల్గా కరివేపాకేగా అని అనుకుంటాము, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినని వాళ్ళు చాలామంది ఉన్నారు, అట్లా పెద్దవాళ్ళే పక్కన పడేసే వాళ్ళు ఉన్నారు. సో చిన్నపిల్లలు కూడా నెగ్లెక్ట్ చేస్తారు అనమాట. దాంతో రోజు ఏంటంటే ఒక గుప్పిడి కరివేపాకుని నీళ్ళల్లో వేసుకుని కాచుకుని తాగితే చాలా మంచిదండి, హెయిర్ ఫాలింగ్ ఇది చాలా కంట్రోల్ చేస్తుంది. అట్లాగే మునగాకు కూడా, కరివేపాకు మునగాకు, మునగాకు గురించి నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేస్తాను. కరివేపాకు మాత్రం రెగ్యులర్గా అంటే అన్నంలో తినండి కరివేపాకు అనేది, కర్రీస్లో పక్కన పడేయకుండా, లేదంటే రోజుకి కొంచెం ఒక ముద్ద అన్నంలో కరివేపాకు కారం వేసుకున్న తినండి. సో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను అన్నాను కదా, దాన్ని మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో కరివేపాకు వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నేనైతే రెగ్యులర్గా ఈ గుంటగలగరాకుతో అప్లై చేస్తూ ఉంటాను, కాకపోతే ఈ మధ్య కొంచెం బిజీగా ఉండి నేను అదే షూట్స్తో కొంచెం బిజీగా ఉండి అప్లై చేయలేకపోతున్నాను. అండ్ అలాగే పిహెచ్డి కొంచెం ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నానండి. సో దాని మూలంగా కొంచెం నెగ్లెక్ట్ చేశాను అనమాట. దీనివల్ల మీకు ఎటువంటి నష్టం అయితే లేదండి, సో చాలా మంచిదన్నమాట. కొంచెం బిజీగా అని చెప్పాను కదా, నేనైతే రెగ్యులర్గా అప్లై చేస్తానండి, మీకు దీనివల్ల ఎటువంటి హాని అయితే అస్సలు ఉండదు. సో జనరల్గా ఇది ఎక్కడైనా దొరికేదే అనమాట, కామన్గా అందరూ చెప్తూ ఉంటారు, మీరు ఎవరినైనా అడిగితే వాళ్ళు దాని గురించి ఉపయోగాలు అనేది చెప్తారు. సో ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాన్ సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారండి మన వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళు. సో ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వస్తాయి మీకు, అప్పుడు వీడియోస్ వెంటనే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూడొచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఆల్రెడీ మొత్తాన్ని నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. మీకు కొంచెం ఆ మిశ్రమం గట్టిగా ఉంటే మజ్జిగ అనేది యాడ్ చేసుకోండి. నాకు మా అత్తయ్య గారు పెడుతున్నారు నా హెయిర్కి, ఎప్పుడు ఆవిడే పెడతారు. సో నేనేమో ఆవిడకి హెన్నా పెడతాను, ఆవిడేమో నాకు ఇట్లా ఈ గుండగలగరాకు పెడుతూ ఉంటారనమాట. సో నేను మొత్తం అప్లై చేసిన తర్వాత ఇలా ఉంటుందో చూపిస్తా. చేతులకు చూసారా అలా బ్లాక్గా డార్క్ కలర్లో వస్తుంది. సో మొత్తం అప్లై చేశాను అనమాట హెయిర్కి ఆ విధంగా. లాస్ట్లో అప్లై చేయవలసి లేదండి, ముందు స్కాల్ప్కి అనేది ఇంపార్టెంట్. సో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.